ఫ్యాక్టరీ ఇప్పుడు కూకట్పల్లి మరియు ఖమ్మంలో వెల్కమ్ టు మీ సుమన్టీ నాగ్ కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించి ప్రస్తుత పరిస్థితి వాతావరణం కనుక మనం చూస్తే ఒక బాంబు పేలినట్లు తెలుస్తోంది అండ్ దాంతోపాటు స్టూడెంట్స్ కూడా మమతా బెనర్జీని కలవటము మమతా బెనర్జీ రిజెక్ట్ చేయటము స్టూడెంట్స్ మళ్ళీ వెనక్కి రావటము లైవ్ స్ట్రీమింగ్ కోసం అని చెప్పేసి అడిగితే నో చెప్పారు ఓకే నో అన్నారు సరే మేము కొంచెం మాట్లాడుకొని మీతో పాటు మళ్ళీ తర్వాత మళ్ళీ కలుస్తామని చెప్పేసి కూడా అక్కడికక్కడే ఆ టూ అవర్స్ గ్యాప్లోనే అన్నాము అయినా సరే రిజెక్ట్ చేశారని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంటే ఆర్జీకర్ మెడికల్ హాస్పిటల్ ఎక్స్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ని మళ్ళీ అరెస్ట్ చేయడం జరిగింది అయితే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి అండ్ ఎంటైర్ కనుక మనం చూసుకుంటే ఏ విధంగా ఉంది అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు వారి మాట్లాడినట్టు తెలుసుకుందాం హలో సార్ హాయ్ అండి నాగరాజ్ గారు సార్ ఓ వైపు ఈ డిస్కషన్ నడుస్తూనే ఉంది అంటే మమతా బెనర్జీకి స్టూడెంట్స్కి జూనియర్ డాక్టర్స్కి మధ్య ప్రొటెస్టెంట్లకి మధ్య డిస్కషన్ జరుగుతూ ఉన్న ప్రాసెస్లో ఇటువైపు ఒక అరెస్ట్ జరిగింది ఏంటి ఆ డీటెయిల్స్ ఏంటి అసలు అంటే ప్రధానంగా అండి నాగరాజ్ గారు నిన్న జరిగినటువంటి సంఘటన వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనకు నిరసనకారులకి మమతా బెనర్జీ ప్రభుత్వానికి మధ్య కొన్ని డిస్కషన్స్ జరుగుతున్నాయి అంటే వీళ్ళు ఇన్వైట్ చేయడం వాళ్ళు రిజెక్ట్ చేయడం వీళ్ళు ఓకే చేయడం వాళ్ళు రిజెక్ట్ చేయడం ఇట్లా ఒక టామ్ అండ్ జెరీ గేమ్ నడిచింది చాలాసేపు అయితే ఇదే పరిస్థితిలో నిరసనకారులు నిన్న సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకి మమతా బెనర్జీ గారి ఇంటికి వెళ్ళే సమయంలో కొన్ని కీలకమైన కొన్ని సంఘటనలు జరగడం జరిగింది అయితే నిన్న మధ్యాహ్నం అంటే ఒంటి గంటకి మమతా బెనర్జీ గారు తన ఇంటి నుంచి బయలుదేరి ఎక్కడైతే నిరసనకారులు ధర్నా చేస్తున్న ప్రదేశానికి అయితే ఈ స్వాస్థ దగ్గరికి వెళ్ళారో అదే సమయంలో ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకి సుమారుగా ఒంటి గంట నలభై ఐదు రెండు గంటల నిమిషాలకి బ్లాక్మెన్ స్ట్రీట్ అని చెప్పి మనకు ఎక్కడొస్తుందంటే అది బెనర్జీ రోడ్లో ఉంటుంది కలకట సెంట్రల్ కలకటలో బెనర్జీ రోడ్ దగ్గర బ్లాక్మెన్ స్ట్రీట్ అనేటువంటి ఏరియాలో అనుకోకుండా ఒక బాంబులు అయితే పేరడం జరిగింది అది అన్ఎక్స్పెక్టెడ్గా పబ్లిక్ చాలా తక్కువ ఉన్నారు అనుకోకుండా ఆ టైంకి అక్కడైతే ఒక ర్యాక్ ర్యాక్పిక్కర్ అంటే చెత్త ఎరుకునేవాడు అతను మాత్రం చనిపోవడం జరిగింది యాభై ఐదు సంవత్సరాల ఒక వృద్ధుడు చనిపోయాడు దానికి సంబంధించి బట్ ఏదేమైనప్పుడు కూడా అట్ ద సేమ్ టైం పక్కనే ఇది యాక్చువల్గా టల్టాల అన్నటువంటి ఆ పిఎస్ పరిధిలోకి వస్తుంది ఒక ప్లాస్టిక్ గన్నీ బ్యాగ్లో మరికొన్ని బాంబు తాలూకా డిస్ కొన్ని బాంబ్స్ కూడా అక్కడ దగ్గరలో దొరికాయి కూడా ఇది ఏదైనా ఇట్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఆల్రెడీ డాక్టర్ అనూప్ కుమార్ గారు నేను ఒక న్యూస్ చెప్పారు నిరసనకారులు ఎక్కడైతే ఈ ప్రొటెస్ట్ చేస్తున్నారో అదే సమయంలో మీలో కొంతమంది రౌడీ బయలుదేరారు వాళ్ళు కూడా మిమ్మల్ని ఈ యొక్క ఈ కార్యక్రమాన్ని నిర్వీన్ చేసే ప్రయత్నం ఉందని చెప్పి ఒక ఆడియో క్లిప్ రిలీజ్ చేశారు అట్ ద సేమ్ టైం వాళ్ళందరూ ఒక పర్సన్ కూడా సంజయ్ దాస్ అని చెప్పి ఒక పర్సన్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది అంటే నిన్న చాలా ఒక సినిమాటిక్ ఫకెలు జరిగాయి ఒకవైపు బాంబ్ అటాకింగ్ జరిగింది ఒక సైడ్ దాని వెనకాల ఎవరున్నారు ఏంటని చెప్పి సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది అట్ ద సేమ్ టైం నిరసనకారుల మధ్యలో ఆడియో క్లిప్ రిలీజ్ కావడం మమతా బెనర్జీ గారు తన ఇంటి నుంచి ఆ నిరసనకారుల దగ్గరికి వెళ్ళడం నిరసనకారుల వల్ల నేను సాయంత్రం రావడం ఇదంతా ఒక సినిమా ఫకెలో జరిగింది నిన్న జరిగిన సంఘటన మొత్తం మన నేను చూస్తే ఈవిడ సింపతి కోసం ఎటువైపు వెళ్ళారు నిరసనకారుల దగ్గరికి ఇటువైపు బెదిరింపు చర్యలు అంటే బాంబో ఎక్స్ప్లోజన్ ఇవన్నీ చూస్తూ ఉంటాయి సినిమాటిక్ డెఫినెట్ గా అంటే ఒక రక భయోత్పాతం కలిగించడం ప్రజల్లో ఒక ఒక భద్రతా భావాన్ని కోల్పోవడం ఆ బాంబు పేలిన ప్రదేశం కూడా బాగా జనరద్ధ్య ఉన్నటువంటి ప్రదేశం కూడా కాదు సో వర్షాలు పడడం వల్ల అక్కడ చాలా జనసంచారం చాలా తక్కువ ఉంది కాబట్టి మా ప్రాణహాని చాలా తక్కువ జరిగింది కేవలం ఒక పర్సన్ చనిపో అంటే జనరల్గా బాంబు పెట్టే వాళ్ళు ఎక్కడ ఉంటారు జనరద్ధ్య ప్రాంతంలో పెడతారు అంటే ఇది నిజంగా ఒక ఒక ఇంటెన్షన్ అంటే ఏదో సిచ్యుయేషన్ చేయాలి నిరసన మీద ఒక భయోత్పాతాన్ని కలిగించిన ఉద్దేశంతో సంఘటనగా దీన్ని అభివృద్ధి దీని మీద సిబిఐ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు చాలా సంఘటనలు జరుగుతున్నాయి ఒక పక్కన ఉండగా రెండో సంఘటన ఏంటంటే సందీప్ ఘోష్ గారు రాజీకర్ మెడికల్ కాలేజ్ ఎక్స్ అంటే ఏంటంటే సందీప్ ఘోష్ గారి మీద ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది అయితే చాలా మందికి ఒక డౌట్ ఏంటంటే ఆల్రెడీ ఎఫ్ఐఆర్ నమోదైంది ఈయన ఆల్రెడీ సీబీఐ వాళ్ళ ప్రెసిడెన్సీ సెంట్రల్ జైల్లో ఉన్నాడు ఆయన ఆల్రెడీ ఇంటరాగేషన్స్ అవుతున్నాయి మళ్ళీ కొత్త ఎఫ్ఐఆర్ ఏంటంటే చాలా మందికి డౌట్ వస్తుంది అయితే మనం ముందు నుంచి చెప్తున్నట్టుగా నాగరాజు గారు ఈ ఏదైతే ఈ ఈ యొక్క రేప్ అండ్ మర్డర్కి సంబంధించి ఇప్పటివరకు కూడా ఒక్క ఎక్యూజ్ నుండి సంజయ్ రాయ్ని మాత్రం అరెస్ట్ చేస్తే తప్ప ఇప్పటివరకు సందీప్ ఘోష్ మీద అరెస్ట్ జరగలేదు ఇంకా ఎవరిని అరెస్ట్ చేయలేదు ఓన్లీ ఏకైక వ్యక్తి ఉన్నారు అతని సంజయ్ రాయ్ అని చెప్పుకోవడం జరిగింది అయితే నిన్న సాయంత్రం ఐదు గంటలకి ఆరు ఐదున్నర ఆరు సమయంలో సిబిఐలో కొన్ని ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఫస్ట్ టైము సంఘటనకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అయి కాకుండా సందీప్ ఘోష్ మీద ఇది గుర్తించాలి సో నిన్న జరిగిన ఎఫ్ఐఆర్ దేని మీద జరిగిందంటే ఏదైతే సంఘటన జరిగిందో ఆ సంఘటనకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు సంజయ్ రాయ్ ఇప్పటివరకు ఉన్నాడు సంజయ్ రాయ్తో పాటు ఎక్యూజ్ నెంబర్ టూ అయ్యాడు ఇప్పుడు సందీప్ ఘోష్ ఇది ఎప్పటి నుంచో మనం సస్పెక్ట్ చేసిందే కానీ నిన్న ఈ సంఘటన జరిగింది దీనికి ప్రధాన కారణంగా ఏం చేశారంటే తలా పోలీస్ స్టేషన్ అంటే మెయిన్ దీని మీద చేసిన అభియోగం ఏమిటి అంటే ఏ ఏ యొక్క అభియోగంలో చేశారంటే ఒకటి నెంబర్ వన్ సాక్ష్యాధారాలను తారుమారు చేశారంటే ఒక సంఘటన రెండవది సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నంలో ఎవరైతే నిందితు అనుమానితులు ఉన్నారో అనుమానితులకు సహాయం చేశాడు అన్నటువంటి నెపం మీద మరొక రెండు రెండు మీద మీరు తన కష్టాలు తీసుకుంటామని చెప్పి సెల్డా కోర్టు వాళ్ళు రిక్వెస్టెషన్ ఇచ్చారు ఇమిడియట్గా సెల్డా కోర్టు కూడా దాన్ని ఓకే చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కోర్టు ఆర్డర్ ద్వారా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు డైరెక్ట్గా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు త్రూ కోర్టు ఆర్డర్ ద్వారా నమోదు చేయడం జరిగింది సీబీఐ వాళ్ళు సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం గడచిన ముప్పై ముప్పై ఐదు ముప్పై ఆరు రోజులుగా జరుగుతున్న ఏదే సంఘటన ఉందో ఆర్జికార మెడికల్ కాలేజ్ సంబంధించి అందులో ఈ సంఘటనకి సంబంధించి సంజయ్ రాయ్ తో పాటు ఎక్యూజింగ్ నెంబర్ టూగా సాక్ష్యాధాలను తారుమార్చేసేడనే విషయం మీద ఇతను అరెస్ట్ చేయడం జరిగింది అయితే నేను మనకు దొరికే ఎఫ్ఐఆర్లకు డీటెయిల్స్ కూడా నేను మీతో షేర్ చేసుకున్న ప్రయత్నం చేస్తాను నాగరాజ్ గారు పదమూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు కెల్కటా హైకోర్టు డబ్ల్యూపీఏ ఆబ్లిక్ పి నెంబర్ థర్టీ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ ఆబ్లిక్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ టూ ఆబ్లిక్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ ఆబ్లిక్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ త్రీ హండ్రెడ్ థర్టీ ఫోర్ ఆబ్లిక్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఆబ్లిక్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ ఆబ్లిక్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డేట్ థర్టీన్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇప్పుడు నేను చెప్పినాను కూడా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ఆర్డర్ నెంబర్ దీని మీద ఎఫ్ఐఆర్ నెంబర్ ఫిఫ్టీ టూ ఆబ్లిక్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కేసుని సీబీఐ చేత తీసుకున్నారు దీన్ని సో నేను ఎఫ్ఐఆర్ నెంబర్ను కూడా మీకు రిలీజ్ చేయడం జరిగింది ఇది పదమూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాడు వీళ్ళు కోర్టుకి అప్పీల్ చేస్తే పద్నాలుగో తారీఖు నాడు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది నిన్న ఆర్సీ జీరో ఫోర్ ఎయిట్ టూ జీరో టూ ఫోర్ ఎస్ డబల్ జీరో వన్ జీరో కింద ఈ కేసును నమోదు చేశారు సెక్షన్స్ సిక్స్టీ ఫోర్ ఆబ్లిక్ వన్ జీరో త్రీ వన్ బిఎన్ఎస్ సెక్షన్ కింద దీన్ని నమోదు చేశారు ఇది బిఎన్ఎస్ సెక్షన్ కింద సిక్స్టీ ఫోర్ ఆబ్లిక్ వన్ జీరో త్రీ అంటే రెండు సెక్షన్స్ ఇవి ఇందులో ఏంటంటే ఒకటి సాక్ష్యాలను తారుమారు చేసే విధానం కింద ఒక సెక్షన్ వస్తుంది ఎవరైతే సాక్ష్యాలు తారుమారు చేసినటువంటి అనుమానితులు వాళ్ళకి తన సహాయం చేశాడండి సెక్షన్ సిక్స్టీ ఫోర్ అండ్ సెక్షన్ వన్ జీరో త్రీ ఈ రెండు సెక్షన్స్ కింద ఇప్పుడు నేను చెప్పిన డీటెయిల్స్ ప్రకారం ఈయన సందీప్ ఘోష్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది నిన్న సీబీఐ కోర్టు వాళ్ళు అంటే ఇప్పటివరకు ఆయన ఆల్రెడీ ఫినాన్షియల్ రెగ్యులేటర్స్ మీద కేసు ఫేస్ చేస్తున్నాడు అట్ ద సేమ్ టైం ఈడీ కింద ఫేస్ ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు మూడో కేసు ఆయన మీద ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది సిబిఐ ఇప్పటివరకు చేసిన దర్యాప్తులో ఒక కీలకమైన మలుపుని చెప్పుకోవచ్చు ఎందుకంటే సెప్టెంబర్ సెవెంటీన్త్ నాడు సుప్రీంకోర్టులో దీనికి సంబంధించినటువంటి ఒక స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాల్సిన ఉంది ఈ స్టేటస్ రిపోర్ట్ సంబంధించి ఈరోజు తీసుకున్న దర్యాప్తు ఏదైతే ఉందో డెఫినెట్గా బహుశా ఈరోజు సండే అయినప్పుడు కూడా సిబిఐ కోర్టు ప్రత్యేకంగా కోర్టు ఏర్పాటు చేసి బహుశా ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉందని మేము అనుకుంటున్నాం యాజ్ అ లీంగ్ ఎందుకంటే టైం దగ్గర అవుతుంది సెవెంటీన్త్కి డేట్ దగ్గర కాబట్టి బహుశా నిన్ను ఇమీడియట్గా చకచకా పరిణామాలు జరిగాయి ఈరోజు మరి కోర్టులో ప్రజెంటేషన్ చేస్తారా దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్స్ ఇంట్రాగేషన్స్ కూడా ఈ మీద చాలా చక్కచి జరిగే అవకాశం ఉంటుంది ఈ దగ్గర నుంచి కూడా వాంగ్మూలం ఒక సెంటెన్స్ కూడా తీసుకుంటారు ఈ సెంటెన్స్ను కూడా సీబీఐ వాళ్ళు ఫైనలైజ్ చేసి రేపు పదిహేను జరిగినటువంటి విచారణలో సీబీఐ వాళ్ళు సీజేఏ వాళ్ళు చేసే విచారణలో దీనికి కూడా కీలకంగా నమోదే అవకాశం ఉంటుంది బహుశా నేను అనుకోవడం సెప్టెంబర్ సెవెంటీన్త్ ఏదైతే విచారణ జరుగుతుందో ఆ విచారణలో అంటే సుప్రీంకోర్టు ట్రయల్స్లో కూడా ఈ యొక్క మోల్ అంటే ఈ సెంటెన్స్ కీలకం అవుతుంది బహుశా దీనిలో ఇంకెవరైనా ఉన్నారా లేకపోతే ఇంట్రాగేషన్స్లో ఇంకెవరైనా ఉంది ఆ సీల్డ్కి కవర్ అయితే సబ్మిట్ చేశారో స్టేటస్ రిపోర్ట్లో ఏముందో బహుశా మనకి సెప్టెంబర్ సెవెంటీన్త్కి రిలీజ్ అవకాశం అయితే ఉంది నాగరాజ్ గారు కానీ ఫస్ట్ టైం అండి విజయం సాధించినంత ఆనందంగా అయితే ఒక ఒక వైపు ఉంది ఎలా అంటే ఫస్ట్ టైం అతని మీద ఎఫ్ఐఆర్ బుక్ అయింది కదా ఇప్పటివరకు బుక్ అవ్వలేదు కానీ ఫస్ట్ టైం బుక్ అయింది నో డౌట్ ఇట్స్ అ బ్రేకింగ్ న్యూస్ ద ఇస్ నో డౌట్ అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇందులో ఎంటైర్ ఇన్సిడెంట్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తాను నిన్నటి నుంచి నేను ఒక దీదీగా వచ్చాను మీ దగ్గరికి మీకు ఏం కావాలో చెప్పండి నేను చేసి పెడతాను అని చెప్పేసి చెప్తున్నారు అంటే ఆవిడకి తెలుసు ఈరోజు అతని మీద ఎఫ్ఐఆర్ బుక్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయం అంతే కదా సార్ మరి అంటే కాళ్ళ వస్తే వీళ్ళు కనుక ఇచ్చేస్తే ఎఫ్ఐఆర్ బుక్ అవనివ్వకుండా ఏదో చేద్దాం అనేటువంటి దాన్ని అంటే ఇతని మీద ఎఫ్ఐఆర్ బుక్ అవుతున్నటువంటి విషయం మమతా బెనర్జీకి తెలుసు అది తెలిసే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం ఆవిడ ముందే ముందస్తు చీరికల కోసం అని చెప్పేసి ప్రొటెస్టెంట్లో మొత్తం తన వైపు తిప్పుకుందామని చూశారు ఆ టైమింగ్స్ కూడా చూడండి ఆవిడ ఫస్ట్ వెళ్ళేటప్పుడు ఫస్ట్ కలిసినప్పుడు మేబీ ఇదే లాస్ట్ అటెంప్ట్ అని చెప్పకనే చెప్తూనే అక్కడ నుంచి కదిలి దాని తర్వాత మళ్ళీ ఈవినింగ్ అవర్లో అదే ఒక త్రీ అవర్స్ గ్యాప్లోనే మళ్ళీ మీరు ఇంటికి రండి మనం మాట్లాడుకుందాం అని చెప్పేసి చెప్పటం ఇక్కడ వీళ్ళు ఎప్పుడైతే లైవ్ స్ట్రీమింగ్ లేకుండా మేము రాము అని చెప్పేసి ఏం జరిగిందో ఇయడం జరిగిందో టు జూనియర్ డాక్టర్స్ అండి నో డౌట్ గ్రేట్ అనాలిసిస్ నాగరాజ్ గారు మీరు కూడా ముప్పై ఆరు రోజులుగా మీరు పరిశీలిస్తున్నారు కాబట్టి మీకు కూడా జరుగుతున్న పరిణామాలు ఏం జరుగుతున్నాయి స్టెప్స్ ఏంటంది మీ అనాలిసిస్ కూడా చాలా అద్భుతంగా మీరు చెప్పారు నిజంగా ఫ్యాక్ట్ ఎందుకంటే అక్కడ జరుగుతున్నాయి మీరు కరెక్ట్గా డిస్క్రైబ్ చేశారు విషయాన్ని ఎక్సలెంట్ ఎక్సలెంట్ సార్ విడికి ఎఫ్ఐఆర్ బుక్ అవుతుందన్నటువంటి విషయం తెలుసు మీరు వెనక చూస్తా అండి కరెక్ట్గా జూనియర్ డాక్టర్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళటము లైవ్ స్ట్రీమింగ్ లేకుండా మేము లోపలికి రావని చెప్పేసి వాళ్ళ ఒక మాట తేల్చి చెప్పటము దాని తర్వాత పర్లేదు మీరు రండి అని చెప్పేసి రెండు చేతులు జోడించి అభ్యర్థించడం ఇందులో ఏ రకంగా చూసుకున్నా కూడా మమతా బెనర్జీ ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యిందో అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు అదే టైంలో ఇతని మీద ఎఫ్ఐఆర్ బుక్ అయింది సెప్టెంబర్ పదిహేను చోటు సిబిఐ రిపోర్ట్ అవుతుందండి బహుశా బహుశా మరికొన్ని పెద్ద తలకాయల విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది బట్ వాళ్ళు చేస్తున్న ఫైవ్ డిమాండ్స్లో సిపి రిజైన్ చేయాలి కమిషనర్ ఆఫ్ పోలీస్ రిజైన్ చేయాలని చెప్పి గట్టిగా వాళ్ళు మాట్లాడుతున్న వీలైతే నేను రాజు సిద్ధం నా చేయడం నాకు ఇంపార్టెంట్ కాదంటూ బట్ సిపి రిజైన్ చేయడానికి ఎందుకు అంత మంక పట్టుబట్టారు అది ఈ రెండు మూడు రోజుల విషయం కూడా తెలిసే అవకాశం ఉంటుంది నో డౌట్ అండి అయితే ఇట్స్ అ బిగ్ ఇష్యూ నేషనల్ ఇష్యూ చాలా పెద్ద బిగ్ ఇష్యూ అని చెప్పేసి చెప్పొచ్చు డెఫినెట్గా దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ మరి కొద్దిసేపట్లో కూడా మనకు తెలుస్తుంది కాబట్టి వాట్ ఎవర్ ద రీజన్ వీ వాంట్ జస్టిస్ వీ డిమాండ్ జస్టిస్ సో డెఫినెట్గా మనతో పాటు మన ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున దీనికి దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్లో మంచి కోసం మనతో పాటు ఉంటారని కూడా అనుకుంటున్నాను నేను ఎలాగో ఇది ఇది ఫస్ట్ ఎఫ్ఐఆర్ బుక్ అవటమే పెద్ద అచీవ్మెంట్ అని చెప్పేసి చెప్పడం రెండవది స్టూడెంట్ యూత్ ఒకే మాట మీద నిలబడి లైవ్ స్ట్రీమింగ్ లేకుండా మేము లోపలికి రాయలీ గ్రేట్ థింగ్ గ్రేట్ గ్రేట్ అచీవ్మెంట్ అది అసలు ఎస్ ఎస్ అండ్ హెడ్స్ ఆఫ్ టూ యూ సార్ గ్రేట్ నాలెడ్జ్ గ్రేట్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు